ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాణ్ణి మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1,000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం ఆ దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండేవాడికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఇట్ ఇస్ ద క్రిటికల్ టైం. ఈ 1 మంత్ టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్, ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. దానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.